హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ దిస్ ఇస్ ప్రియా అండి ఇవాళ నేను మీకోసం నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను కావాల్సిన పదార్థాలు చూద్దాం పసుపు కారం ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాల పొడి వెల్లుల్లి సాల్ట్ టమాటాలు ఆనియన్స్ ఫస్ట్ మనం ఇప్పుడు చేపలు తీసుకోవాలండి నేను టూ కేజెస్ చేపలు తీసుకున్నాను టూ కేజెస్ చేపలని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి పసుపు సాల్ట్ వేసేసి ఇట్లాగా పూసి పెట్టేసుకోవాలి మంచిగా అది నానాలండి చేపలు పసుపులు అండ్ వాసన రాకుండా ఉంటుంది స్మెల్ రాదు బ్యా కొంచెం నీస్ వాసన రాకుండా మామిడిపో మామిడికాయ ఒకటి చింతపండు ఇప్పుడు వెల్లుల్లిని దంచుకోవాలండి ఇలాగా దంచుకున్నాక ఇప్పుడు మూకుడు పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి దీనికి ఒక నేను టూ కేజీస్కి కనీసం ఒక పావు కిలో వేస్తాను ఆయిల్ ఆవాలు వేసుకోవాలి ఆవాలన్నీ ఫ్రై అయ్యాక నేను మట్టి కుండలు వేస్తున్నాను చూడండి నాకు దొరికింది ఇప్పుడు మెంతులు వేసుకోవాలండి మెంతులు కూడా బాగా ఫ్రై అవ్వాలి మెంతులు ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర సరిపడా అండి ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం మంచిగా వేపాలి ఆనియన్స్ ఫ్రై చేయాలి బాగా అండి తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ వేగుతున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత ఉప్ పసుపు కొంచెం వేసుకోండి అక్కడ మనం వేసాం కాబట్టి ఆల్రెడీ అందులో నేను ఇప్పుడు ఇంటి పసుపు కదండి ఇది పసుపు కొమ్మలతో చేస్తా అప్పుడు కొంచెం తక్కువ వేసాను పసుపు మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడు కరివేపాకు వేస్తే బలం ఉంటుందండి ఫ్లేవరు నేను ఎప్పుడు ఫస్ట్ అలాగే చేస్తాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మళ్ళీ ఇప్పుడు కరివేపాకు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా వేపాలండి మట్టికుండా కదా కొంచెం మాడుతుంది ఇది మీరు చూసుకొని ఫ్లేమ్ని బట్టి చేసుకోండి మట్టికొండ కొంచెం మాడుతుంది అంటే అడుగంటుతుంది అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి పై వేయాలండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి వేసిన తర్వాత వెల్లుల్లి బాగా వేగాలి బాగా ఫ్రై అయిన తర్వాత మాడుతుందండి ఏమన్నా సరే మట్టి కొండ కొంచెం నేను ట్రై చేశాను కదా ఇప్పుడు కారం వేయాలండి కారం కారం వేసుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి వెల్లుల్తో పాటు కారం వేస్తే బాగుంటుంది అంటే పచ్చిక వాసన రాకుండా బాగుంటుంది కొంతమంది చింతపండు పులుసులో కలిపేస్తారు నేను అలా కలపను ఇలా ఫ్రై చేస్తాను ధనియాల పొడి అండ్ కారాన్ని బాగా ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలండి మట్టికుండా అనుకుంటాం కానీ అప్పట్లో వాళ్ళు ఎలా చేశారో కానీ పాపం చాలా మాడుతుందండి ఇది నేను ట్రై చేశాను కదా మాడుతుంది బాగా అడుగంటుతుంది కానీ మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మట్టికొండ వాడుతున్నాను నేను ఈ మధ్య ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాలి టమాటాలు మగ్గేదాన్ని బట్టే అండి పులుసు టేస్ట్ ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది ఎల్లో స్టైల్ చేపల ఇది చాలా టేస్టీ ఉంటుంది అసలుకి ఇది మగ్గిపోతున్నాయి చూడండి టమాటాలు బాగా మగ్గబెట్టాలి ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి నేను ఇంకా ఆయిల్ వేస్తాను బాగా మగ్గాలి ఆయిల్ తేలేలాగా అండి ఆయిల్ తేలే వరకు మనకి టమాటాలు ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం ఆయిల్ తేలింది చూడండి ఇప్పుడు ఆయిల్ తేలిన తర్వాత మనం చింతపండు పులుసు కలుపుకున్నాం కదా ఆ చింతపండు వేసుకోవాలి నేను రెండు కేజీలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి దాన్ని ఇలాగా మనం పులుసులాగా చేసుకొని వేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుందండి దాంతోపాటు ఒక మ్యాంగో ఒక మామిడికాయ మంచి పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోండి ఒక మామిడికాయ పడుతుంది పులుసు బాగా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మామిడికాయ ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే మనం టమాటాలతో పాటు వేసుకుంటే మామిడికాయ మ్యాష్ అయిపోతుంది మళ్ళీ మనం ముక్కలు ముక్కలుగా తినడానికి ఉండదు అనమాట ఇంక పులుసులో ఫుల్ కర్రీ కరిగిపోతుంది పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు చేపలు యాడ్ చేసుకోవాలండి ముక్కలు చేపల ముక్కలు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అది ఉప్పు పసుపులో మ్యారినేట్ చేసుకున్నది ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట చేపలు వేసేసిన తర్వాత మనకి ఎక్కువ పట్టదు టైము ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అంతే చేపలు వేసిన తర్వాత ఎయిట్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు మీరు మనం క్యా క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చేపలు కదా మనం ఎప్పుడు గంట ఎక్కువ వాడకూడదండి మనం పట్టుకొని తిప్పాలన్నమాట అలా మూకుడు తిప్పితేనే మనం మనకి మొక్కలు విరక్కుండా బాగుంటాయి కాబట్టి మీరు ఇలా తిప్పుకోండి ఇలా తిప్పాలి మూకుడిని తిప్పాలి ముక్కల్లో అసలుకి మనం గంటి పెట్టకూడదు అనమాట గంటి పెడితే ముక్కలు విరిగిపోతాయి అలాగా బాగుందండి చూడండి సూపర్గా అయిపోయింది అయిపోయిందండి ఎయిట్ మినిట్స్ అయిపోయింది సూపర్ ఎలా ఉందండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్